గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ అండ్ అనాలిసిస్లో అందరికీ స్వాగతం ఈరోజు ఐపీఎస్ బేస్ ముందుగా మనం మాట్లాడుకుంటే ఆల్రెడీ చెప్పుకున్న విండ్లాస్ దివ్యాని ఎక్స్ఆర్ఓ కృష్ణ డయాగ్నోస్టిక్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఓపెన్ అయినాయి ఐపీఓకి ఫోర్త్న ఓకే లాస్ట్ డే డేటు సిక్స్త్ ఫ్రెండ్స్ ఓకే ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫండ్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకొని నెక్స్ట్ మనకి కొత్తగా టూ ఐపీఎస్ అనేది రెడీగా ఉన్నాయి దాంట్లో నువోకో విస్టాస్ కార్పొరేషన్ లిమిటెడ్ దీని ఇష్యూ సైజ్ వచ్చేసరికి వీళ్ళు రైస్ చేస్తున్న క్యాపిటల్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ ఇట్స్ అ బిగ్గెస్ట్ క్యాపిటల్ అని చెప్పొచ్చు దాని తర్వాత కార్ టెక్ లిమిటెడ్ మనకి ఇక్కడ థౌజండ్ ఫార్టీ నైన్ క్రోర్స్ అనేది రైస్ చేస్తున్నారు ఓకే అయితే ఇక్కడ టైప్ ఆఫ్ ఇష్యూ వచ్చేసరికి మనకి ఆఫర్ ఫర్ సేల్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకొని నైన్త్ కి రెడీగా ఉంటే నైన్త్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు లెవెన్త్ క్లోజింగ్ అనేది అవుతుంది ఈ రెండు కూడా గమనించగలరు ఇండియన్ ఏడియార్స్ వచ్చేసరికి మన ఇండియన్ మార్కెట్స్ స్టాక్స్ యుఎస్ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నాయి కి క్లోజింగ్ అనేది అయింది ప్రెషర్ లో ఉందని చెప్పొచ్చు ఇన్ఫోసిస్ మనకి టెక్ కంపెనీ నుంచి ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ లో నుంచి ఐసిఐసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంకు పాజిటివ్ గానే ట్రేడింగ్ అనేది అయింది దాని తర్వాత బిగ్గెస్ట్ లూజర్ టాటా మోటార్స్ ఆల్మోస్ట్ ఫోర్ పర్సెంట్ డ్రాప్ అయింది ఫ్రెండ్స్ తర్వాత ఈవెన్ టెక్ కంపెనీ మనకి ఐటీ కంపెనీ విప్రో కూడా డ్రాప్ అనేది అయింది ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండ్ వేదాంత కూడా టూ పర్సెంట్ డ్రాప్ అయింది ఓవరాల్గా మిక్స్ మిక్స్డ్గా ఉంది ఇక్కడ వచ్చేసరికి మనకి పాజిటివ్గా ఉన్నాయి ఏంటంటే బ్యాంక్స్ దాని తర్వాత ప్రెషర్లో ఉన్నాయి మనకి ఐటీ కంపెనీస్ గ్లోబల్ ని ముందుగా చూసినట్టు జర్మన్ మార్కెట్స్ ప్రస్తుతానికి పాజిటివ్లో ట్రేడింగ్ అవుతుంది ఫ్రెండ్స్ మనకి యుఎస్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే దాదాపుగా పాజిటివ్లోనే ట్రేడింగ్ అనేది అవుతున్నాయి అదేవిధంగా మనకి జపాన్ చూసుకున్నట్లయితే ఏషియన్ మార్కెట్ ప్రస్తుతానికి వన్ టెన్ పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది హాంకాంగ్ మనకి ఫిఫ్టీ ఫోర్ పాయింట్స్ అదేవిధంగా మనకి ఆస్ట్రేలియా మార్కెట్స్ కూడా మనకి ఏంటంటే పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి సో ఆల్ టుగెదర్ ఏంటంటే ఒక పాజిటివ్ న్యూట్ అనేది మనకి మార్కెట్లో కనిపిస్తూ ఉంది జిఎక్స్ నిఫ్టీన్ మనం అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ న్యూట్రల్గా ఉంది ఫిఫ్టీన్ పాయింట్స్ ప్లస్లో ట్రేడింగ్ అనేది అవుతూ ఉంది అదేవిధంగా డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్లయితే మనకి ప్రస్తుతానికి స్ట్రాంగ్ అనే రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది టెక్నికల్ అనాలిసిస్ బేస్ మీద సెక్టార్ మనం ముందుగా చూసుకున్నట్టు ఫ్రెండ్స్ మనకి ఫైనాన్షియల్ స్ట్రాంగ్గా ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది సర్వీస్ సెక్టార్ ఒక రకంగా ఏంటంటే ఇవన్నీ కూడా షార్ట్ రికవరీ జరిగింది ఫ్రెండ్స్ నిన్న దాకా చాలా స్ట్రాంగ్ అండర్ పర్ఫార్మర్ ఏంటంటే అంటే పర్ఫామ్ చేయని వాటిల్లో ఫైనాన్షియల్ సెక్టర్స్ అంటే బ్యాంక్ నిఫ్టీ అని చెప్పొచ్చు అవి కూడా స్ట్రాంగ్ రికవరీ అనేది జరిగినాయి స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడ జరుగుతుందంటే అంటే నిఫ్టీ రియాలిటీ అండ్ నిఫ్టీ మీడియాలో అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ కూడా గమనించగలరు మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది సో ఎవరైనా మంచి ప్రాఫిట్స్తో ఉన్నట్లయితే డెఫినెట్గా కొంత బుకింగ్ అనేది చేసుకోండి ఫిఫ్టీ టూ వీక్ హై కంపెనీస్లో మనకి బెస్ట్ కంపెనీస్ లార్జ్ క్యాప్ నుంచి తీసుకోవడం జరిగింది ఐసిఐసి బ్యాంక్ ఐసిఐసి ప్రూ ఎస్బీఐ అదాని ట్రాన్స్మిషన్ పిర్మాల ఎంటర్ప్రైజెస్ అండ్ ఐఆర్సిటిసి పాలిటెక్ గుజరాత్ గ్యాస్ అదాని గ్రీన్ ఇవన్నీ కూడా మనకి టాప్ లో కనిపిస్తూ ఉన్నాయి హైయెస్ట్ పర్సంటేజ్ డెలివరీలో ఫ్రెండ్స్ మనకి కనిపిస్తూ ఉంది ఏంటంటే పవర్ గ్రిడ్ ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ టీసీఎస్ హెచ్జిఎల్ టెక్ కొటాక్ మహేంద్ర బ్యాంక్ కొటాక్ మహేంద్ర బ్యాంక్ నిన్న స్ట్రాంగ్ షార్ట్ రికవరీ అనేది జరిగింది ఫ్రెండ్స్ దీంట్లో బ్యాంక్ నిఫ్టీ అని మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూస్తే ఓవరాల్ గా ఇక్కడ చూడండి ఎయిటీ టూ ఎయిట్ ఎయిట్ పాయింట్ టూ మిలియన్ షేర్స్ అనేవి కాల్ సైడ్ రైటింగ్ జరిగింది అదేవిధంగా మనకి సిక్స్ పాయింట్ ఎయిట్ మిలియన్ అనేది పుట్ సైడ్ రైటింగ్ జరిగింది ఓవరాల్ గా ఏంటంటే మార్కెట్ లో స్టిల్ ఏంటంటే ఈ మూవ్ సస్టైన్ అవుతుందా లేదా అనేది కొంత కన్ఫ్యూజన్ గానే ఉంది ఫ్రెండ్స్ బేర్స్ ట్రై చేస్తున్నారు గ్రిప్ తీసుకోవడానికి టెక్నికల్ గా మనం చార్ట్ చూసినట్టు థర్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది సక్సెస్ఫుల్ గా క్లోజింగ్ అనేది అయింది ఒకవేళ మళ్ళీ రీటెస్ట్ అనేది జరిగితే గానా అక్కడ నుంచి కూడా మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశం ఉంది సో ఈ లెవెల్ అనేది థర్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్ అనేది వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ నిఫ్టీ ఓఐ డేటాని మనం చూసినట్లయితే థర్టీ త్రీ మిలియన్ క్వాంటిటీ అనేది మనకి లాంగ్ సైడ్ ఉంది ఐ మీన్ కాల్స్ షార్ట్ చేశారు ట్వంటీ సెవెన్ మిలియన్ క్వాంటిటీ అనేది మనకి ఫుడ్స్ షార్ట్ చేయడం జరిగింది ఓవరాల్ ఏంటంటే ప్రస్తుతానికి బ్యారిష్ సెంటిమెంట్ మార్కెట్లో సంతరించుకుంది యాజ్ పర్ ద డేటా బట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అనేది మనకి స్ట్రాంగ్ ఫ్లాగ్ ప్యాటర్న్ అవుట్ జరిగింది ఓకే గ్యాప్ అప్ జరిగింది ఇక్కడ మనకి సిక్స్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఒకవేళ నెక్స్ట్ మనకి ఈ లెవెల్ సస్టైన్ అయితే టూ హండ్రెడ్ పైనాన్స్ లెవెల్ సస్టైన్ అయితే మనకి సిక్స్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ అనేది మనకి నెక్స్ట్ బిగ్గెస్ట్ టార్గెట్ ఎఫ్ఐ డేటాను చూసినట్టు మనకి ఎఫ్ఐఎస్ మనకి నిన్న కూడా టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ నెట్ బయర్స్గా ఉన్నారు వీళ్ళు బయింగ్ అనేది చేస్తున్నారు అది కూడా వెరీ అగ్రెసివ్గా ఉంది అదేవిధంగా మనకి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటుంది ఫోర్ హండ్రెడ్ అండ్ లెవెన్ క్రోర్స్ అనేది వీళ్ళు సెల్లింగ్ చేశారు ఫ్రెండ్స్ ఈక్విటీ మార్కెట్లో ఈరోజు ఫీచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి కెనరా బ్యాంక్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ సన్ టీవీ నెట్వర్క్ రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతున్న కంపెనీ ఈరోజు ఆయిల్ సెక్టర్ అనేది ఒలటైల్గా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే టాప్ ఆయిల్ సెక్టర్ నుంచి గెయిల్ ఇండియా అనేది రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుంది అదేవిధంగా ఫార్మా సెక్టర్లో సిప్లా అదాని పవర్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇవి టాప్గా ఉన్నాయి ఫ్రెండ్స్ వీటి మీద మనం ఏంటంటే ఫోకస్ చేయాలి వీటిలో పొజిషన్స్ తీసుకున్నప్పుడు పర్ఫెక్ట్ గా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే రిజల్ట్స్ అనౌన్స్ చేసేటప్పుడు వాలిటాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఈ రోజుకి ధన్యవాదాలు